బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్యూనెట్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. క్యూనెట్ మోసాలు దేశవ్యాప్తంగా 20,000 కోట్లుగా ఉంటాయని బాధితులు చెబుతున్నారు. క్యూనెట్ బాధితులు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ను కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. క్యూనెట్ మోసాలపై దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు సజ్జనార్. ఇప్పటికే 60 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు సిపి. క్యూనెట్ బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. క్యూనెట్ మోసాలు దేశవ్యాప్తంగా 20,000 కోట్లుగా ఉంటాయని బాధితులు చెబుతున్నారు. క్యూనెట్ బాధితులు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ను కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. క్యూనెట్ మోసాలపై దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు సజ్జనార్. ఇప్పటికే 60 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు సిపి. ఈరోజు చాలామంది క్యూనెట్ బాధితులు అందరూ కూడా వచ్చి ఈరోజు నాకు మెమరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా క్యూనెట్ బాధితుల సంఘం అని చేసుకుని, సో మనకు కూడా చాలా మెయిల్స్ వస్తున్నావు, చాలా వాట్సాప్ మెసేజ్ వస్తున్నావు, ట్విట్టర్లో మెసేజ్ వస్తున్నావు, పర్సనలీ కాల్ చేస్తున్నారు మా ఆఫీస్కు చాలా ప్లేసెస్ నుంచి, బాంబే, బెంగళూరు, ఢిల్లీ నుంచి, ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు, పూణే నుంచి కూడా. నిన్న మొన్న అయితే చాలామంది ఫోన్ చేశారు, అక్కడ మళ్ళీ వాళ్ళు ఏదో కలుస్తున్నారని చెప్పి. సో మన కన్సర్న్డ్ ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ క్యూనెట్ పైన కూడా చాలా కేసెస్ మన దగ్గర ఆల్రెడీ 14 కేసు అయినా, మనం మొన్నే 58 మంది అరెస్ట్ చేస్తే నిన్న మళ్ళీ 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది మన టీమ్స్ బయట తిరుగుతున్నాం, ముఖ్యంగా బాంబే, ఢిల్లీ, పూణే, బెంగళూరులో మన టీమ్స్ ఉన్నాం. ఇంకా చాలామంది ముఖ్యులను అరెస్ట్ చేయాల్సిన పనిలో ఉన్నారు మన వాళ్ళు. అదేవిధంగా వేరే ఏజెన్సీ కూడా మనము తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా మనం వేరే ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, స్టేట్ ఆఫీసర్స్తో కూడా టచ్లో ఉన్నాను. ముఖ్యంగా మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్, ROC, మన అందరూ కూడా టచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది దాదాపు 2001 నుంచి ఇది మన ఇండియాలో నడుస్తుంది. ఫస్ట్ అంత ముందు గోల్డ్ క్వెస్ట్ పేరుతో వస్తే మళ్ళీ ఇంకా సెకండ్ అవతారంలో క్వెస్ట్ నెట్ పేరుతో వచ్చింది. ఇప్పుడు థర్డ్ అవతారంలో క్యూనెట్ పేరుతో వచ్చి దాదాపు వీళ్ళు బాధితులు చెప్పే ప్రకారం 20,000 కోట్ల రూపాయలు మోసం జరిగింది. లక్షాది ఫ్యామిలీస్, ముఖ్యంగా మహిళలు చాలామంది మోసపోయినారని చెప్పి తెలిసింది. ఏదో ప్రొడక్ట్స్ ఇస్తానన్నారు. సెకండ్ అవతారంలో గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు. 6,000 రూపాయలు చెందిన గోల్డ్ కాయిన్ ని 30,000కి ఇచ్చారు. సో ఇట్లా వాళ్ళు రకరకాల అవతారంతో వచ్చి ఇప్పుడు థర్డ్ అవతారంలో ఏదో బిజినెస్ ఉంది, ఈ కామర్స్ సైట్ ఉంది, మంచి బిజినెస్ ప్రపోజల్ అని చెప్పి చాలామందిను నిరుద్యోగ యుక్తిని బాగా ముంచేశారు. సో వాళ్ళకి మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు క్యూనెట్ అని చెప్పలేదు. తర్వాత వాళ్ళు చేరిన తర్వాత వాళ్ళకు డబ్బులు రాలేనప్పుడు ఎందుకు రాలేదు అని అడిగితే, మీరు ఇంకా ఇద్దరు చేరించాలి, ఇది క్యూనెట్ స్కీమ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్, ప్యూర్ మనీ సర్క్యులేషన్. మీకు ముందు మాత్రం ఒక ప్రొడక్ట్ చూపిస్తాను, అది ఈ కామర్స్ అనొచ్చు, బిజినెస్ ప్రపోజల్ అనొచ్చు, ప్యాకేజెస్ అనొచ్చు, వాచ్ అనొచ్చు, ఏదో డైటరీ సప్లిమెంట్, బట్ వెనక మాత్రం ఒక ప్యూర్ మనీ సర్క్యులేషన్ స్కీమ్. ఆల్రెడీ మనకి ఇప్పుడు తెలిసింది ఏమంటే, ఆల్రెడీ అంతకుముందు మహారాష్ట్ర గవర్నమెంట్ 170 crores ని సీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ చేసేసారు, మనము 2.7 చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేషనలైజ్డ్ బ్యాంకులకు పెడతలేరని చెప్పి తెలిసింది. అక్కడ లోకల్ ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్స్ ని ఆసరి తీసుకుని, ఎందుకంటే వాళ్ళు మన రడార్లో ఉండరు కదా. సో అక్కడ నుంచి వాళ్ళు ఇమీడియట్లీ వస్తేనే దే ఆర్ సెండింగ్ అమౌంట్ అవుట్ సైడ్ అంతా చెప్పి తెలిసింది మన ప్రాథమిక దర్యాప్తులో. సో ఇంకా మనం ఇంకా లోతుగా దర్యాప్తులో ఉన్నాను, బట్ డెఫినెట్లీ ఇది మన బాగా ప్రోగ్రెస్ ఉంది. మనం ఇంకా మీకు డీటెయిల్స్ ఇస్తాం. క్యూనెట్ మోసాలపై మరిన్ని వివరాలు శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్ చెప్పండి, క్యూనెట్ మోసాలపై అప్డేట్స్ ఏంటి? సైబరాబాద్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి దాదాపుగా 40 బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 60 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. క్యూనెట్ మోసాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 20,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మోసం జరిగింది. వేల సంఖ్యలో బాధితులు ఉన్నారు, వారందరికీ న్యాయం చేసే విధంగా మేము ముందుకు వెళ్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజనార్ ఇప్పటికే తెలియజేయడం జరిగింది. కొద్దిసేపు క్రితమే క్యూనెట్కి సంబంధించినటువంటి బాధితులు అందరూ కూడా కమిషనర్ని కలిశారు. ఏమని మెమరాండం ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా ఎంత మేర వారు ఇన్వెస్ట్ చేయడం జరిగింది, ఈ మోసం ఎట్లా చేస్తారనే చాలా మంది బాధితులు ప్రస్తుతం అంతా ఉన్నారు. వారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. రాజా చెప్పండి, ముందుగా మీరు దీంట్లో ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఏమని మీకు చెప్పి మిమ్మల్ని ఈ దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రోత్సహించారు? ముందుగా నా చేత వీళ్ళు 5 లక్షలు ఇన్వెస్ట్ చేయించారు. ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేస్తాము అంటే, మనము ముందుగా ఇందులో మన స్నేహితుడే మనతో ఉంటాడు. మనకి తోడపుట్టిన వాళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ, మన స్నేహితుడు కానీ తను ఇందులో ఇరుక్కొని ఉన్నప్పుడు బయటికి రాకుండా అదొక డబ్బు ఆశ పుట్టేసి దురాశతో మన
ఇంట్లో వాళ్ళని మన ఫ్రెండ్స్ని ఇందులోకి తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళు ఇచ్చే 10-15% కమిషన్ కోసం అని చెప్పేసి మనని ఇందులో ట్రాప్ చేసేస్తారు. సో మనం ఇందులో ట్రాప్ అయిపోయిన స్టేజ్లో ఏమైపోతామంటే మనము మనకి వేరే దారి దొరకదు. ఐదర్ మనం బయటికి రావాలి అంటే ఒక 30 డేస్ పీరియడ్ అని ఉంటుంది. ఆ 30 డేస్ పీరియడ్ అనేది మనకి ఎవరు చెప్పరు, చెప్పకుండా వీళ్ళు అసలు కంపెనీ నేమే చెప్పరు. ఎందుకు అంటే ఇది ఒక పెద్ద స్కామ్ కంపెనీ. ఫస్ట్లో మీరు చూసినట్టయితే, ఇంతకుముందు ఈ కేసు గురించి మీరు చూసినట్టయితే యూట్యూబ్లో వాటిల్లో అన్నింటిలో ఉంటుంది, గోల్డ్ క్వెస్ట్ అని ఉండి, క్వెస్ట్ నెట్ అని ఉండి, ఇప్పుడు క్యూనెట్ అని చెప్పి వచ్చింది. సో ఇన్ని పేర్లు మార్చుకుంటూ, జస్ట్ పేర్లు మార్చుకుంటుంది కానీ మోసాలు మాత్రం అలానే కంటిన్యూగా జరుగుతున్నాయి. సో దీనివల్ల మనకి అవగాహన లేకుండా మనము గోల్డ్ క్వెస్ట్ అనేది చేసిందిలే, ఇప్పుడు క్యూనెట్ అంటే వేరు అని చూపిస్తున్నారు వీళ్ళు. సో అన్నీ ఒకటే, అన్నీ ముసుగులు ఒకటే, పేర్లు మార్చుకొని వీళ్ళు మోసాలు మాత్రం అలానే చేస్తున్నారు మనల్ని. మనకు అది తెలియని పరిస్థితిలో మనం మన ఫ్రెండ్ని నమ్మి కానీ, వాళ్ళు చూపించేవి నమ్మి కానీ ఒక స్థితిలో మనం నమ్మాల్సి వచ్చే స్టేజ్ దాకా తీసుకెళ్తారు. తీసుకొచ్చి మన చేత వీళ్ళు ఎలాగైనా పెట్టించేస్తారు. పెట్టించేసిన తర్వాత జరిగే ఏవైతే ఉంటాయో పరిణామాలు, అవి చాలా తీవ్రంగా ఉంటాయి. అవి ఎందుకు అంటే మనము దీంట్లో 10 మందిని మోసమన్నా చేయాలి, లేదా మనం తప్పుకోవాలి, పోలీసులను ఆశ్రయించాలి. జనాలు ఏమవుతున్నారంటే ఇందులో కొంతమంది ఆకర్షణవంతులు అయిపోయి డబ్బులకి ఆశపడిపోయి జనాల్ని మోసం చేస్తున్న వెళ్ళిపోయి పెరిగిపోతున్నారు. కొంతమంది మోసపోయాము అని చెప్పేసి బాధల్లో వెళ్ళిపోతున్నారు కానీ పోలీసుల దగ్గరికి రావట్లేదు ఎవరు. సో పోలీసుల దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది అవుతున్నారు. ఇప్పుడు దగ్గర ఇప్పుడు దరిదాపుగా ఇప్పుడు మన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వాళ్ళు ఎవరైతే ఈ ఆపరేషన్ చేసి మొత్తం అరెస్ట్ చేశారో, దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇప్పుడు బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. కొంచెం నమ్మకం అనేది వస్తుంది, వచ్చి ఓకే మేము వచ్చేది. ఇంకా జనాలకి ఏంటి అంటే వాళ్ళు డబ్బులు ఇంకా రావు అని ఊహించుకున్న వాళ్ళందరూ, మేము ఎందుకు ఫైట్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది డిస్కషన్స్ అవే, మా డబ్బులు రిటర్న్ రావు అన్నప్పుడు మేము ఎందుకు ఫైట్ చేయాలి? మీ డబ్బులు రిటర్న్ రావు ఫైట్ చేయమని కాదు. ఇక్కడ మనకి ప్రజలు ఇంకా నెక్స్ట్ మోసపోకూడదు, అసలు ఇలాంటివి జరుగుతున్నాయి అనే అవేర్నెస్ కానీ మనము మనం బాధపడినవి మనం వాళ్ళకి చెప్తే కానీ అవతల వాళ్ళు ఇంకా మళ్ళీ కాపాడగలుగుతాం. లేదు అంటే ఇది స్ప్రెడ్ అయిపోయి మొత్తం త్రూ అవుట్ ది ఇండియా, మీరు గమనించినట్లయితే ఓన్లీ తెలంగాణలోనే కాదు ఇది జరిగేది, మనకి తెలంగాణనే కాదు, మహారాష్ట్ర, మనకి కర్ణాటక, కేరళ, మీరు ఒడిస్సా, చాలా అన్ని దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ స్కాములు జరుగుతున్నాయి. సో దయచేసి మీరు ఇలా ఈజీ మనీ కింద ఎలాంటి ఆన్లైన్ బిజినెస్ అయినా, ఈ కామర్స్ అయినా, ఎలాంటి బిజినెస్ ఏవైనా రావచ్చు మీ దగ్గరికి, ఎలాంటివి వచ్చినా కానీ దగ్గరలో ఉన్న పోలీసులను ఆశ్రయించండి, లేదా మీకు సంబంధించిన ఎకనామిక్ వింగ్స్ వాళ్ళకి కనీసం ఈమెయిల్స్ అని రాస్తే ఇక్కడ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు. విక్టిమ్స్ లేక చాలామంది ఆగిపోతున్నారు. మీరు విక్టిమ్స్ ముందుకు వస్తే మాత్రం దీన్ని మనం త్వరగా అరికట్టగలుగుతాం. ఎందుకంటే వేలాది మంది కాదు, లక్షలాది మందిలో ఉన్నారు విక్టిమ్స్. లక్షలాది మందిలో ఎంతమంది వస్తున్నారని మీరే చూడండి. చాలా ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఆఫ్ విక్టిమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా దీన్ని ఫామ్ చేసుకొని దీని వ్యాప్తంగా అంటే క్యూనెట్ ద్వారా ఎంతమంది మోసపోయారు, వారి తరఫున జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి గుర్ప్రీత్ సింగ్తో పాటు మరో మహిళ ప్రస్తంభంతో ఉన్నారు, వీరు ముంబై నుంచి వచ్చారు, ఏ విధంగా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎంతమంది బాధితులను వీరు గుర్తించడం జరిగింది అనేది ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. గుర్ప్రీత్ సింగ్, ఫ్రమ్ హౌ మెనీ డేస్ యూ హ్యావ్ బీన్ ఫైటింగ్ ఫర్ ద క్యూనెట్ విక్టిమ్స్ and how this cheating has been taking place as far as you as concerned? See, as far as I am concerned, they tried to cheat my wife. After that incident, I did my research online and I went through many documents and all those things. I realized that it is a massive scam in which lakhs of people are being cheated across India, and that time I filed a complaint with Mumbai EOW in 2013 August, and the FIR got registered. And now it is 5 years that I am fighting against this crime. I have been visiting different states, helping victims to fight for their legal rights. Till now, how many states you have been visited and how many victims you have been found till now? See, I have been visiting Delhi, Rajasthan, Gujarat, Telangana and Karnataka. Kerala. Yeah, no, Kerala, I've not been there. But these are the places that I've been going and meeting the victims. Then I've been also helping various police officers in different states where I'm not able to visit, but then I help them with documents and information. Like in Kerala, I've not been there, but I'm in touch and I've been helping them with relevant information as and when required. They inform me legally through a summon. That you info. Okay, finally, you met Cyberabad Commissioner Sajjanar and what he have assured you and what all you have explained him? We have requested CP sir, Sajjanar sir, to take strong action against this fraudulent company and help us victims to stop this crime in India. And he has assured, yes, he'll do every possible way he can help us and stop this crime in India.
ఇది మొత్తంగా ఈ క్యూనెట్ కి సంబంధించి కావచ్చు, మల్టీ లెవెల్ మార్కెట్కి సంబంధించి ఏదైతే మోసాలు జరుగుతున్నాయి దీన్ని అరికట్టే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఇప్పటి వరకు అంటే దేశవ్యాప్తంగా 20,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మోసం జరిగింది. బాధితులు అందరూ కూడా మెల్లిమెల్లిగా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా చాలామంది బాధితులు కూడా అంటే ప్రతిరోజు కాల్ ద్వారా ఈమెయిల్ ద్వారా కూడా మాకు ఫిర్యాదు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఖచ్చితంగా వారికి న్యాయం చేసే విధంగా మేము ముందుకు వెళ్తాం. ఎవరైతే ఈ విధంగా మోసం చేస్తున్నారో వారందరినీ కూడా ఖచ్చితంగా అంటే వారికి న్యాయం చేసే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా అంటే ముంబైలో ఏదైతే ఫైనాన్షియల్ ఫ్రాడ్ విక్టిమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కదా అని ఒక అసోసియేషన్గా ఫామ్ చేసుకొని బాధితులందరి తరఫున వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఏదైతే రాజస్థాన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కేరళ ఇతర రాష్ట్రాలకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు వాళ్ళు తిరిగి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా వారు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మీరు మీ ఆశను కోల్పోకూడదు. వీరందరి మోసాలను ఎండగట్టి ఖచ్చితంగా ఎవరైతే విక్టిమ్ మేజర్ ఈ కింగ్ పింగ్ ఉన్నాడో అతను అరెస్ట్ చేసే వరకు మనందరం కూడా పోరాడుతూ ఉండాలని, ఈ విక్టిమ్కి సంబంధించిన బాధితులు కూడా అందరూ పోరాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఎప్పటి వరకు వీడికి న్యాయం జరుగుతుంది అన్నది కూడా వేచి చూడాల్సినట్టే అవసరం ఉంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ చాలా స్పష్టమైనటువంటి వారికి సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు మేము మీకు అండగా ఉంటాం. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వారందరినీ కూడా అరెస్ట్ చేసే దిశగా మేము విచారణ చేపడుతున్నామని సైబరాబాద్ కమిషనర్ చెప్పినటువంటి పరిస్థితి. మరి ఎప్పటి వరకు వీరికి న్యాయం జరుగుతారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.